క్లాప్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించేలా అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ హఠావో కర్నూలు బచావో నినాదంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కర్నూలు రైతు బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వినియోగదారుల వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్లను తీసుకుని ఉచితంగా వస్త్రాలతో రూపొందించిన చేతి సంచిని పంపిణీ చేస్తూ అవగాహన కల్పించారు కాలుష్య రహిత కర్నూలు నగర ఆవిష్కరణే లక్ష్యంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ బాలాజీ మేయర్ బీవై రామయ్య తెలిపారు సీక్యాం సర్కల్లో అందరికి నగరంలో ప్లాస్టిక్ ఉధృతి తీవ్రత ఎంత ఉంది అనేది మనం డిస్ప్లేకి పెట్టాము సో దాంతో భాగంగా ఇప్పుడు ఈ రెండో విడతగా మనము అన్ని రైతు బజార్లు మార్కెట్స్లో ఈ ప్రజలు ప్రజల్లో కూడా ఒక మార్పు రావాలి బిహేవియర్లు చేంజ్ రావాలి అనే ఉద్దేశంతో ఎవరెవరు ప్లాస్టిక్ బ్యాగులతో సర్కిల్ని ఇంటికి తీసుకొని వెళ్తున్నారో వాళ్ళ దగ్గర ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల్ని మనమే తీసుకొని మేము వాళ్ళకి ఇవి ఇస్తున్నాము క్లాత్ బ్యాగ్స్ ఇస్తున్నాము ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకి కూడా అప్పుడు చాలా మందికి అవును మేము ప్లాస్టిక్ వాడకూడదు అన్నట్టు మనము అవగాహన కల్పించ కల్పించినట్టు ఉంటుంది ప్రజలందరి సహకారంతో ప్లాస్టిక్ హఠావో కర్నూలు బచావో అనే కార్యక్రమం ప్రజల ముందుకు తీసుకెళ్లాం ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు చేకూరుతున్నాయి ఎంత నష్టం జరుగుతుంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి ప్లాస్టిక్ వల్ల అనేది ప్రజలను చైతన్యపరిచి ప్రజలందరినీ కూడా ప్లాస్టిక్ దూరం చేయాలనేటువంటి ఉద్దేశం ఈ ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం ఈ మార్కెట్ రైతు బజార్లలో కూరగాయలు కొనటం కొరకు ఎవరైతే ప్రజలు వస్తారో వాళ్ళకందరికీ కూడా వాళ్ళని చైతన్యపరచడమే కాకుండా నెంబర్ ఆఫ్ కవర్లు వాడాల్సి వస్తుంది సో అదన్నీ తప్పించేసి ఒక క్లాత్ బ్యాగ్ తీసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ఉపయోగించుకోవచ్చు సో ఎవరికి నష్టం కలిగించనటువంటి పరిస్థితి